हेलो व्यूअर्स, वेलकम टू मनी इंटी हेल्दी फूड्स। ఈరోజు ఒక స్పెషల్ స్నాక్ ఐటమ్ పొటాటో లాలీపాప్ ఎలా చేయాలో చూద్దాం। ఈవినింగ్ టైమ్స్ లో పిల్లలకి ఇలా చేసి పెడితే ఎంతో ఇష్టంగా తింటారు। ఎంతో టేస్టీగా అండ్ క్రిస్పీగా ఉండే ఈ పొటాటో లాలీపాప్ ఈజీగా ఎలా చేయాలో చూద్దాం। ముందుగా 4 బ్రెడ్ స్లైసెస్ తీసుకుందాం। ఇలా పీసెస్ గా కట్ చేసి మిక్సీ జార్ లో వేసుకోవాలి। వేసుకొని ఫైన్ పౌడర్ చేసుకోవాలి। ఇలా మనకి ఇన్స్టెంట్ పౌడర్ బ్రెడ్ పౌడర్ కూడా మనకి బయట ఏ షాప్స్ లోనైనా దొరుకుతుంది। అదైనా తీసుకొని మనం యూస్ చేసుకోవచ్చు। ఇప్పుడు 2 పొటాటోస్ బాయిల్ చేసి ఇలా మ్యాష్ చేసి బౌల్ లో యాడ్ చేసుకుందాం। నెక్స్ట్ 1 కప్ బ్రెడ్ పౌడర్ మనం రెడీ చేసుకున్న పౌడర్ యాడ్ చేసుకోవాలి। సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ, సన్నగా తరిగిన ఒక పచ్చిమిర్చి అల్లం, సన్నగా తరిగిన కొత్తిమీర కరివేపాకు, 1/2 టీ స్పూన్ కారపొడి, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, 1/2 టీ స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడా సాల్ట్ అన్నీ వేసిన తర్వాత బాగా కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి। వాటర్ యాడ్ చేయకుండా మొత్తం మసాలా అంతా బాగా పట్టేలా ఇలా కలుపుకోవాలి। 2 నిమిషాల పాటు బాగా కలిపిన తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోవాలి, ఉప్పు అంత సరిపోయిందో లేదో చూసుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసి చిన్న చిన్న ముద్దలుగా తీస్తూ లెమన్ సైజ్ లో రౌండ్ బాల్స్ చేసుకోవాలి। ఆయిల్ అప్లై చేయడం వల్ల చేతికి అంటుకోకుండా బాల్స్ రౌండ్ గా వస్తాయి। ఈ మిక్సర్ లో మీరు పొటాటోస్ తో పాటు ఏ వెజిటేబుల్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు। చిన్నగా తరిగి కొంచెం ఫ్రై చేసైనా లేకపోతే బాయిల్ చేసైనా ఇందులో మీరు యాడ్ చేసుకొని మీరు ఇలా బాల్స్ చేసుకోవచ్చు। అన్ని బాల్స్ ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి। నెక్స్ట్ ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు మైదా తీసుకుందాం। ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని థిక్ లిక్విడ్ గా కలుపుకోవాలి। ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి, కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది। ఇప్పుడు మనం రెడీ చేసుకున్న బాల్స్ ఈ లిక్విడ్ లో డిప్ చేస్తూ ఈ బ్రెడ్ పౌడర్ లో రోల్ చేయాలి। అన్ని బాల్స్ ఇలా రోల్ చేసి పక్కన పెట్టుకోవాలి। మనం ఇక్కడ 4 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాము। 2 బ్రెడ్ స్లైసెస్ పౌడర్ ఆల్రెడీ మనం పొటాటో మిక్సర్ లో యాడ్ చేసాం। మిగిలిన 2 బ్రెడ్ స్లైసెస్ పౌడర్ రోలింగ్ కి సరిపోతుంది। అన్ని బాల్స్ ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి। నెక్స్ట్ ఇప్పుడు డీప్ ఫ్రై కోసం స్టవ్ ఆన్ చేసి ఆయిల్ బాగా హీట్ చేసుకోవాలి। బాగా హీట్ అయిన ఆయిల్ లో ఈ మనం రెడీ చేసుకున్న బాల్స్ ఒక్కొక్కటిగా డ్రాప్ చేస్తూ మీడియం ఫ్లేమ్ లో బాగా ఫ్రై చేసుకోవాలి। యాడ్ చేసిన బాల్స్ అన్ని క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ మీడియం ఫ్లేమ్ లో బాగా ఫ్రై చేసుకోవాలి। ఎక్కువ ఫ్రై చేయకూడదు, జస్ట్ నార్మల్ గా మంచి కలర్ వస్తే సరిపోతుంది। అన్ని వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి। సో ఈ కలర్ వస్తే సరిపోతుంది, క్రిస్పీ పొటాటో లాలీపాప్ రెడీ। దీన్ని మనం కెచప్ తో తింటే చాలా టేస్టీగా ఉంటుంది। పిల్లలు దీన్ని చూడగానే ఎంతో ఇష్టంగా తింటారు, మళ్ళీ మళ్ళీ కావాలని చేయించుకుంటారు, అంత బాగుంటాయి। ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।